రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వెళ్తూ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఖన్మన్ఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో 9 ఏళ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ది చెందిందన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్ ను 3వ సారి ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలిపారు. తనను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నియోజకవర్గం నుండి నామినేషన్ వేస్తున్న నాకు సంపూర్ణంగా సహకరించి ఆశీర్వదించాలని కోరుతున్నాను.